ఇక రిజిస్ట్రేషన్ విధానం సరళీకృతం పేరుతో ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలపై డాక్యుమెంట్ రిటైర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేస్తున్నారని, కొత్త విధానం వల్ల ఆస్తులు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. తమ ఉపాధి కోల్పోవడమే కాకుండా ప్రజలకు నష్టం కష్టం కలిగించే చర్యలను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురావడంపై అనేక అపోహలు సందేహాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రజల్లో కూడా ఎటువంటి అవగాహన కలిగించకుండా కేవలం ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అంత సజావుగా జరుగుతుందని, అదేవిధంగా ప్రజలకు మేలు జరుగుతుందంటూ ప్రభుత్వం అధికారులు చేస్తున్న ప్రయత్నంపై డాక్యుమెంట్ రైటర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు మోసపూర్తి ప్రయత్నంతో మాయ చేస్తున్నారు. అంతేకాదు తమ జీవనోపాధిని కూడా దెబ్బతీసేలా ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని కూడా వారంతా వారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆ పూర్తి స్థాయిలో వాస్తవాలు వెళ్ళాలని కూడా కోరుతా ఉన్నారు. అయితే ఈ నూతన ప్రక్రియలో అసలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తున్న అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు చాలామంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే కొత్త విధానం వల్ల అంతా మంచి జరుగుతుంది, చాలా వేగవంతంగా రిజిస్ట్రేషన్ అవుతుందని అధికారులు చెప్తా ఉన్నారు. మీ వైపు నుంచి ఉన్న ఇబ్బందులు ఏంటి, అంటే మీ దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ప్రజలకు కానీ ఖచ్చితంగా? వేగవంతంగానే వాళ్ళు భావిస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పినంత వేగవంతం కాదు. దీంట్లో అనేక సాధక బాధకాలు ఉన్నాయండి. ఉదాహరణకి ఏదైనా ఒక క్రయ విక్రయాలు జరిగినప్పుడు ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉంటాయి, కొంత నగదు రూపకం కానీ కొంత బ్యాంకు లావాదేవీలు కానీ. ఏ విధమైన పత్రాలు లేకుండా సంతకాలు లేకుండా డబ్బు అంతా తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి రిజిస్టార్ ఆఫీస్లోకి వచ్చి వేలిముద్ర వేయను, లేకపోతే ఆయన రాకపోతే ఇక్కడ కక్షిదారుల మధ్య ఎన్నో గొడవలు జరిగేటువంటి అతి ముఖ్యమైన ప్రమాదం ఉంది. అదేవిధంగా ఒక ఆస్తి అమ్మేటప్పుడు అనేక మంది కక్షిదారులు ఉంటారు, కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉంటారు, కొంతమంది విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉంటారు. అటువంటి వాళ్ళు దస్తావేజు రాగా ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్కి హాజరు కాకుండా మనం రాసిచ్చిన దస్తావేజును వాళ్ళ ప్రాంతానికి పంపిస్తే వాళ్ళు స్వయంగా సంతకం చేసి వాళ్ళ బదులు ఇంకొకళ్ళు నియమించేటువంటి అధికారం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సరే స్వయంగా రిజిస్టర్ ఆఫీస్కి రావాలే, కానీ ఎందుకంటే ఇక్కడ పత్రాలు లేవు. ఆ కారణం చేత ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియదు. ఇంకా పెద్ద వయసు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఆధార్ కార్డు కంపల్సరీ, మీరు ఆధార్ కార్డు వేస్తే కనుక దానికి ఓటీపీ వస్తుంది అంటున్నారు. ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్లు మార్చుకోవాలని అనేక మంది ఉన్నారు. దాన్ని ప్రత్యామ్నాయం అడిగాం, 75 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళకి వేలిముద్రలు అరిగిపోతాయి, కాయ కష్టం చేసేవాళ్ళకి అరిగిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఐరిష్ కూడా మేము పెడతా ఉన్నారు. ఐరిష్ పెట్టేది ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు మళ్ళీ ఆధార్ కార్డు ఎందుకు, డైరెక్ట్గా ఒకటే పెట్టచ్చు కదా, మళ్ళీ ఆధార్ కార్డు పెట్టి ఇక్కడ రాకపోతే ఐరిష్ దగ్గరికి వెళ్ళి, రెండు విధానాలు ఎందుకు? కాబట్టి ఆధార్ కార్డు తొలగించి అదేవిధంగా ఆధార్ కార్డులో ఇక్కడ బయోమెట్రిక్ ఓపెన్ చేస్తే అనేక మంది రోజుకు 10,000 రూపాయలు మా అకౌంట్లో పోతున్నాయండి అని చెప్పేటువంటి సమస్యలు కోకలలో ఉన్నాయి. కాబట్టి ఆధార్ ద్వారా అదొక అభద్రతా భావంగా కూడా మేము భావిస్తున్నాం. పోతే మూడోది, 3 లక్షల కోట్లు పెట్టి ఒక ఆస్తిని కొనుగోలు చేసేవాడు దీంట్లో న్యాయబద్ధంగా ఏ కండిషన్లు రాసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా, లాయర్ల ద్వారా అనేక సంప్రదింపులు చేసి జాగ్రత్తగా రాసుకుంటారు. ఇక్కడ మీరే కొన్ని పదాలు పెట్టి, అంటే ఉదాహరణ నేను ఒకటి చెప్తాను, చిల్లు తూటు బొక్క కర్ణం 4 పదాలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి మేము ప్రయోగిస్తాం, ఎక్కడ చిల్లు రాయాలి, ఎక్కడ బొక్క పెట్టాలి, ఎక్కడ తూటు రాయాలి. అంతేకాని మీరు ఒక ఫిక్స్డ్ ఫార్మేట్ పెట్టి దీన్నే మీరు అమలుపరచాలి, దీంట్లో ఉన్న అంశాలే మీరు వర్తింప చేయాలనేటువంటి విధానం కరెక్ట్ కాదు. దాంట్లో ఏదన్నా తేడాపాడ వస్తే ప్రభుత్వం ఏమైనా బాధ్యత వహించి వాడి కష్టాలను తీరుస్తుందా? అటువంటిది లేనప్పుడు నిన్ను రిజిస్ట్రేషన్ చేయవయ్యా మొగడా అంటే నువ్వు దస్తావేజ్ కూడా నేనే రాస్తానంటావు, డిజిటల్ లాకర్లో పెట్టిన ప్రతిదీ ఇదే అంటావు, ఒక 500 రూపాయల నోటుకు అయితే డిజిటల్ లాకర్లో పెట్టి దాని ఫోటోస్టేట్ కాపీలు తీసి ప్రజలందరూ వాడుకుంటే సరిపోద్దా? చాలదు కదా. నా దస్తావేజ్ అంటే నా దగ్గర ఉంటే ఆ దస్తావేజ్ ఇతరుల దగ్గర నేను కుదువబెట్టి, అంటే రిజిస్ట్రేషన్ చేయకుండా కూడా సిటీల్లో దస్తావేజ్ డిపాజిట్ చేసి ఆ అప్పు తీసుకోవచ్చు. అటువంటి అవకాశం ఈ దస్తావేజ్ లేకపోవడం వల్ల జరగదు. ఇన్నాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మన చేతిలో ఫిజికల్గా కాగితం అంటే ఉండేది, మనకు ఒక ధైర్యం, ఫిజికల్ కాగితం రావడం వల్ల అంటే మనకు ధైర్యం ఇది నా దగ్గర ఉందని. అక్కడ ఏమైనా తేడా జరిగినా సరే, ఆన్లైన్లో తేడా జరిగినా, ఎంఆర్ ఆఫీస్లో కానీ ఎక్కడ జరిగినా ఈ ఫిజికల్ కాగితం తీసుకెళ్ళి చూపించి ఇది ఇన్నాళ్ళ నుంచి నా దగ్గర రికార్డు ఉందని చూపించుకుని నేను జాగ్రత్తగా మళ్ళీ నా రెవెన్యూ కార్డు మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం మీరు డిజిటల్ అంటున్నారు, డిజిటల్లో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనేది అంత పెద్ద గొప్పగా ఉందో మనం చూస్తూనే ఉన్నాము, ఎన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి చూస్తూ ఉన్నాము. అలా ఒక నా పేరు మీద ఉన్న దాన్ని తీసేసి కంప్లీట్గా ఎవరో పేరు మీద పెట్టేశారనుకోండి, దాన్ని ఎలా నేను ప్రూవ్ చేసుకోగలను? అసలు నా దగ్గర ఏముందని ఆధారం? మొత్తం డిజిటల్లో పెడితే నాకు ఆధారం ఏముంటుంది? సో అది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను. వీడియో జస్ట్ రామ్ ప్రసాద్తో.